हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः దివత్మ స్వరూపులారా, నక్షత్ర విజ్ఞానంలో 27 నక్షత్రముల గురించి తెలుసుకుంటున్నాం. 18వ నక్షత్రమైన జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠ నక్షత్రమునకు అధిపతి బుధుడు, నక్షత్రాధిపతి బుధుడు. జ్యేష్ఠ నక్షత్రమునకు మొదటి పాదము గురువు, రెండవ పాదము శని, మూడవ పాదము శని, నాలుగవ పాదము గురువు. జ్యేష్ఠ నక్షత్రమునకు నక్షత్రాధిష్టాన దేవత ఇంద్రుడు, గణము రాక్షస గణము, జాతి పురుష జాతి, జంతువు లేడీ, పక్షి కాకము అంటే కాకి. వీరు పెంచవలసిన చెట్టు విష్టి, విష్టి చెట్టు పెంచాలి. వీరు ధరించవలసిన రత్నము పచ్చ. వీరి యొక్క రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. దివ్య జ్ఞాన స్వరూపులారా, నక్షత్ర విజ్ఞానము గ్రహ విజ్ఞానములో మనం ముందే చెప్పుకున్నాం, అశ్విని మగ మూల నక్షత్రములు ఆరంభగండ నక్షత్రములని, అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రములు అంచెగండ నక్షత్రములని చెప్పుకున్నాం. అంచెగండ అంటే రాశి మరియు నక్షత్రము ఒకేసారి ముగింపు కావడం అంచెగండ అంటారు. ఈ అంచెగండ నక్షత్రములలో అతి తీక్షణమైన తీవ్రమైన ప్రభావం చూపించగలిగేది జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టే వాళ్ళు జ్యేష్ఠ మాసంలో ఎటువంటి పనులు చేయకపోవడం చాలా మంచి. అందులోనూ జ్యేష్ఠులైతే అంటే వారు ప్రథమ సంతానం అయితే వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జ్యేష్ఠ మాసంలో ఏది చేయకూడదు, వాళ్ళు కూడా జ్యేష్ఠ సుపుత్రిక లేక జ్యేష్ఠ నక్షత్రం వారికి వివాహం చేసుకోకూడదు. త్రిజ్యేష్ఠ దోషము చాలా ప్రభావాన్ని జీవితంపై చూపిస్తూ ఉంటుంది. అయితే వీటికి కూడా పరిహారములు ఉన్నాయి, చేసుకుంటే మంచిది. గాని అయినంత వరకు నక్షత్రం యొక్క దృష్టి నుండి బయటపడడం చాలా మంచిదని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. దివత్మ స్వరూపులారా, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టే వాళ్ళు అయినంత వరకు పరిహారం చేసుకుని తర్వాత ఎటువంటి పనులైనా చేయట చాలా మంచిది. దివ్యత్మ స్వరూపులారా, ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు ఏ నక్షత్రంలో ఏది ప్రారంభించాలి, ఏ రోజు ప్రారంభిస్తే వీళ్ళకి కలిసి వస్తుంది, ఏ రోజు ప్రారంభిస్తే వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి అన్నది తెలుసుకోవడం అత్యవసరం. జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యారి సాధక నైమిత మిత్ర అతిమిత్ర ఇవి 9. మొదటిది జన్మతార, దానికి అధిపతి ఎవరు? శని. జన్మతారతో అంటే నీవు జన్మించిన తార లేక కలిసి వచ్చిన మరి 2 తారలు వాటిని కూడా జన్మతారని చెప్తాం. ఈ జన్మతారతో చేయడం ఏదైనా పని మొదలెట్టినా ఏదైనా సరే ప్రయాణం చేసినా ఆ నక్షత్రం నాకు ఈ నక్షత్రం నాకు మిళితం చేసేటప్పుడు వచ్చే అధిపతి శని కాబట్టి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం నాకు జన్మతారలు ఎవరు? అశ్లేష జ్యేష్ఠ రేవతి. రెండవది సంపత్తార. ఈ సంపత్తారకు అధిపతి గురువు. గురువు యొక్క అధిష్టాత్రి దేవత లక్ష్మీదేవి కాబట్టి సంపత్తార ఉండేటప్పుడు అంటే రెండవ నెంబరు తార ఉండేటప్పుడు ఏది చేసినా సరే ధనలాభమే వస్తుంది. కాబట్టి వ్యాపారము అభివృద్ధి ఏదైనా సరే కొత్తగా దుకాణము ప్రారంభించే వాళ్ళు ఎవరికైనా సరే అప్పు ఇచ్చేవారు ఈ సంపత్తారతో ఇస్తే కలిసి వస్తుంది. అయితే జ్యేష్ఠ నక్షత్రం నాకు సంపత్తారులు ఎవరు? అశ్విని మఖ మూల. ఇక మూడవది విపత్. మూడవ తార విపత్తార అంటున్నాం కదా, దీనికి అధిపతి ఎవరు? కుజుడు. అయితే ఈ మూడవ తారతో చేసే పనులు ఎలా ఉంటాయంటే కార్యహాని అంటే చేయకూడదు. నీ నక్షత్రం నుండి మూడవ నక్షత్రం విపత్తార కాబట్టి ఆ నక్షత్రంతో ఏదైనా ఆరంభిస్తే కార్యం హాని జరుగుతుంది, అంటే ఆ పని సంపూర్ణం కాదు. జ్యేష్ఠ నక్షత్రం నాకు విపత్తారులు ఎవరు తెలుసుకుందాం. భరణి పూర్వ పాల్గొని పూర్వభద్ర. జ్యేష్ఠ నక్షత్రం నాకు విపత్తారలు. ఇక నాలుగవది క్షేమతార. క్షేమతారకు అధిపతి ఎవరు? సూర్యుడు. అంటే క్షేమాన్ని చేకూరుస్తాడు. నవగ్రహములకు చక్రవర్తి, ఏదైనా సరే క్షేమాన్ని చేకూరుస్తాడు. జ్యేష్ఠ నక్షత్రం నాకు క్షేమతారలు ఎవరు? కృత్తిక ఉత్తర పాల్గొని ఉత్తర ఆషాఢ నక్షత్రములు క్షేమతారలు. ఇక ఐదవది ప్రత్యారి లేక ప్రత్యక్క తార. ఈ ఐదవ నక్షత్రం ప్రత్యారి తారకు అధిపతి ఎవరు? రాహు. ఈ నక్షత్రంతో ఏ పని ప్రారంభించినా సరే ప్రయత్న భంగములు జరుగుతాయి, అంటే మనం ఎంత ప్రయత్నించినా సరే ఆ పని సిద్ధి జరగదు. కాబట్టి ఈ నక్షత్రంలో ఉండేటప్పుడు ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు ఎటువంటి పనులు ప్రారంభించకూడదు, ఏ పని కూడా తలపెట్టకూడదు. జ్యేష్ఠ నక్షత్రమునకు ప్రత్యారి తారలు రోహిణి హస్త శ్రవణ నక్షత్రములు. ఇక ఆరవది సాధక లేక సాధన తార. సాధన తారకు అధిపతి శుక్రుడు. శుక్రుడు కార్యసిద్ధిని కలిగిస్తాడు, శుభములు కలిగిస్తాడు, హంగామైన జీవితాన్ని ఇస్తాడు, ఆర్భాటమైన జీవితాన్ని ఇస్తాడు, భోగములను కలిగిస్తాడు. అంటే మీరు జన్మ నక్షత్రం నుండి ఆరవ నక్షత్రంలో ఎటువంటి పని ప్రారంభించినా శుభములే జరుగుతాయని మనం భావించాలి. కాగా ఉత్తీర్ణమైన లేక హంగామా కలిగిన వ్యాపారములు గాని ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ తార చాలా బాగా కలిసి వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రమునకు సాధక తార ఎవరు? అంటే ఈ నక్షత్రంతో మనం సాధనలు మంత్ర జపములు యోగములు చేయడం వలన మనం అనుకున్న
కలియుగమున కంటే మంచి ఫలితములు వస్తాయి కాగా కలియుగమునకు సరిపడు ఫలితములు వస్తాయి అంటే హార్బాటంతో హంగామాతో ఉంటాయి అది వీరెవరు జ్యేష్ఠ నక్షత్రమునకు సాధకతార ఎవరు మృగశిర చిత్త ధనిష్ట ఇక నైమిత లేక నైత్యతార ఏడవది నైత్యతార దీనికి అధిపతి ఎవరు కేతువు కేతువు తలక గుణం ఏంటి బంధనాలను కలిగిస్తాడు బంధనాలను కలిగించి మనకు ఒక రకమైన బందికానాలో పెట్టేసి మనకు ఎటువంటి దారి చూపించకుండా భక్తి వైపు లేక దేవుని వైపు తిప్పుతూ ఉంటాడు ఇది ఒక రకంగా చాలా చెడు తారగానే చెప్పుకోవాలి కాబట్టి ఏడవ నెంబర్ నైమిత్తిక తార అని చెప్పొచ్చు నైత్య తార అని కూడా చెప్పొచ్చు దీని వలన బంధనాలు ఏర్పడతాయి దుఃఖాన్ని కలిగిస్తాయి జ్యేష్ఠ నక్షత్రమునకు నైమిత తార అంటే నైదాన తార ఎవరు అంటే ఆర్ద్ర అంటే ఆరుద్ర నక్షత్రము స్వాతి శతాభిష నక్షత్రం నైత్య తారలుగా చెప్పుకోవచ్చు ఇక మిత్రతార ఎవరు మిత్రతారకు అధిపతి చంద్రుడు చంద్రుడు చలనైన వాడు మనసుకు అధిపతి సుఖము శాంతి కలిగిస్తాడు ఆలోచన విధానాన్ని సక్రమంగా కలిగిస్తాడు ఈ తారలో ప్రారంభించడం వలన మిత్రతారగానే భావించాలి కాబట్టి దీనిని మిత్రతార అన్నారు జ్యేష్ఠ నక్షత్రమునకు మిత్రతారలు ఎవరు పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రములు ఇక చివరిది అంటే తొమ్మిదవది అతిమిత్ర అతిమిత్ర తారకు అధిపతి ఎవరు బుద్ధుడు బుద్ధుడు ఏం కలిగిస్తాడు సుఖము లాభము క్షేమము కలిగిస్తాడు ఉద్యోగమును కలిగిస్తాడు కాగా దాంపత్య జీవనం యొక్క సుఖమును అందిస్తాడు కాబట్టి అన్నిటిలోను కల్లా అతి శ్రేష్టమైనది అతి ఉత్తమమైనది అతిమిత్ర తారగానే చెప్పుకోవచ్చు విద్య ప్రారంభమునకు తొమ్మిదవ తార దీన్ని అతిమిత్ర తార అని చెప్పుకుంటాం దీనికి అధిపతి బుద్ధుడు దీని వలన మనకు సుఖము లాభము సౌఖ్యము కలుగుతాయి జ్యేష్ఠ నక్షత్రమునకు అతిమిత్ర తార ఎవరు దీన్ని పరమమిత్ర తార అని కూడా చెప్పుకోవచ్చు అది ఎవరు పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము దివ్యాత్మ స్వరూపులారా ఇది పని ప్రారంభించుటకే కాదు సంబంధములు చేయుటకు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటారా మనం ఇప్పుడు చెప్పినవన్నీ మరల చెప్తే ప్రసంగం పెద్ద అయిపోతుంది కాబట్టి మీకు సున్నితంగా చెప్పేస్తున్నాను జన్మతార చేసుకోకూడదు సంపత్తార రెండవ తార చేసుకోవాలి నాలుగవ తార క్షేమతార చేసుకోవాలి ఆరవ తార సాధన తార పర్వాలేదు ఎనిమిదవ తార తొమ్మిదవ తార దొరికితే వాళ్ళ జీవితం పండినట్టే మీ నక్షత్రం నుండి మీరు పెళ్లి చేసుకోబోయే వాళ్ళ యొక్క నక్షత్రము ఎనిమిదవది లేక తొమ్మిదవది అయితే మీరు ఆ జీవనం సుఖశాంతులతో వర్ధిల్లుతారు దీనిలో ఎటువంటి సందేహం లేదు ఇంతేకాక మిత్రులను సమకూర్చుకునేటకు లేక మిత్రత్వం చేసుకునేటకు కూడా ఈ తారలు వర్తిస్తాయి దివాత్మ స్వరూపులారా జాగ్రత్తగా రాసుకొని పట్టికలా అమర్చుకొని మీరు మీ జీవితమునకు సరిపడు విధానంగా రూపొందించుకొని ఏ నక్షత్రం రోజు ఏటి చేయాలి ఏ నక్షత్రం రోజు ఏటి చేయకూడదు తెలుసుకొని ముందుకు అడుగులేస్తే ఎటువంటి ఆపదలు రావు ఆపదలన్నవే రావు వచ్చినవన్నీ శుభాలే దివాత్మ స్వరూపులారా అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మీ జీవితం మీ చేతులారా మీరే సరిచేసుకొని మన హైందవ సనాతన ధర్మం యొక్క జెండాను రెపరెపలాడిస్తారని ఆశిస్తూ మన సంస్కృతిని సాంప్రదాయాలను మన రాబో తరాలకు అందిస్తారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.